ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఏడాది రాష్ట్రంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ధగధగ మెరిసే విద్యుత్ కాంతుల నడుమ పౌతరాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా బోనాల ఉత్సవాలు సాదా సీదాగానే జరగనున్నాయి. జంట నగరాల్లో ఏటా ఆషాఢమాసంలో కనిపించే బోనాల సందడి ఈసారి లేనట్లే. కరోనా వైరస్ దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆలయాల్లో అమ్మవార్లకు పూజారులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని, ప్రజలు ఎవరింట్లో వారే దేవతలకు బోనాలు సమర్పించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మహంకాళి జాతర ఉత్సవాలు అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్స్లో ఉన్నటువంటి పురోహితుల మధ్యన ఆ జాతర అక్కడ జరుగుతుంది. అంటే ప్రజలు కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎవరి ఇళ్లల్లో వాళ్ళే చేసుకునేటువంటిది. రెండోది ఘటాల ఊరేగింపు ఈ 20 తారీఖు నుంచి, అవి కూడా వారి యొక్క దేవాలయం లోపట్నే పురోహితుల మధ్యన చేసుకోవాలనేటువంటిది. రెండోది బోనాలు కూడా ఎవరి ఇళ్లల్లో వాళ్ళే చేసుకోవాలి. దయచేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ సహకరించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలి. ఈసారి పండుగ అనేది ఎవరి ఇళ్లల్లో వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది, బట్ దేవాలయాల లోపల ఆ పురోహితులే ఆ పూజలు చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. బోనం అంటే భోజనం. అమ్మవారికి భోజనం పెట్టడమే బోనాలు. తెలంగాణలో అనాదిగా ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించింది. అయితే కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ ఈసారి వేడుకలను రద్దు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. కాగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవచ్చని, ఆలయాల్లో సమర్పించకపోవటం వల్ల దోషమేమీ ఉండదని పండితులు చెప్తున్నారు. ఇక ఈ అంశంపై భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ స్పందించింది. ఇంట్లోనే బోనాలు సమర్పించాలంటం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని, ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఉపాధ్యక్షుడు బల్వంత్ యాదవ్ అన్నారు. ఆషాఢమాసంలో నెల రోజుల పాటు రోజువారీ బోనాల సమర్పణ అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి ఆషాఢమాస బోనాలని కరోనా మహమ్మారి యొక్క దృష్ట్య అన్నీ కూడా పరిమిత సంఖ్య లోపల ఈ యొక్క బోనాలని చేయాలనేసి ప్రభుత్వం ఏదైతే ఆదేశించడం జరిగిందో దానికి తూచా తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ మేము శుక్రవారం రోజు గౌరవ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. ఈ ఆషాఢ మాసము మొత్తం కూడా నెల రోజులు బోనాలని నిర్వహించడానికి కోసము గుంపులు గుంపులుగా కాకుండా క్రమ పద్ధతి లోపల ఒక్కరోజు ఒక్కో కుటుంబము కుటుంబాల పరంగా కొద్ది కొద్దిగా ఈ నెల రోజులు అమ్మవారి యొక్క ఆషాఢమాస బోనాలు నిర్వహించాలనేసి చెప్పడం జరిగింది. కాబట్టి వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఆ యొక్క అమ్మవారి యొక్క బోనాలు సమర్పించడానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. 19వ తారీఖు రోజు ఓన్లీ ఆ యొక్క దేవాలయాల యొక్క కమిటీ యొక్క బోనం మాత్రమే ఉంటుంది. భక్తులందరూ కూడా గమనించాలి. భక్తులందరికీ కూడా విన్నపిస్తున్నాం ఏంటంటే 25వ తారీఖు జూన్ నుండి 18 జూలై వరకు అందరూ కూడా మీ యొక్క బోనాలని మీరు సామూహికంగా కాకుండా ఒకరి ఒకరిగా కుటుంబ పరంగా ఒకరి ఒకరిగా మీకు సమయానుకూలంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క బోనాన్ని సమర్పించినచో మీ యొక్క మనోభావాలు కూడా ఉంటుంది. ఒక భక్తుల మనోభావాలను గౌరవించిన విధంగా తర్వాత దేవాలయ కమిటీ వారి యొక్క విన్నపాలను కూడా స్వీకరించిన వారిగా అవుతారు. కాబట్టి మీరు యొక్క ఆ యొక్క పద్ధతిలా అందరూ కూడా చేయాలని మనసారా అందరిని కూడా కోరుచున్నాను. జూన్ 25 నుంచి జూలై 20 వరకు భౌతిక దూరం పాటిస్తూ భక్తులతో బోనాల సమర్పణ నిర్వహిస్తామన్నారు. 19న సప్త మాతృకలకు సప్త బోనాలను సమర్పించనున్నట్లుగా వెల్లడించారు. జూన్ 25న గోల్కొండ శ్రీ జగదాంబా దేవాలయం, జూన్ 30న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, జూన్ 5న విజయవాడ కనకదుర్గ దేవాలయం, జూన్ 7న జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, జూలై 14న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, జూలై 16న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బంగారు బోనాలను సమర్పించనున్నట్లుగా కమిటీ స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క దృష్ట్యా మనం గుంపులుగా రావడంతో మనకు మనము హాని చేసుకుంటూ మిగతా వారికి కూడా హాని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణగా మనం అందరం కూడా
ఆయొక్క నియమాలను పాటించుకుంటూ ఎక్కడ కూడా గుంపులు కూడకుండా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ అమ్మవారికి బోనాలు సమర్పించాలని మనసారా భక్తులకందరికీ కూడా విన్నపిస్తున్నాను।